మననా త్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రములేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమయం కార్యక్రమంలో ఈరోజు రాహుకేతువుల గురించి మనం చర్చించుకుంటున్నాము. దాన్ని మన ఆధ్యాత్మీయవేత్త కమలాకర్ శర్మ గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. రాహుకేతువులు అంటే నోట్స్ అయినా కానీ గ్రహాలుగా పరిగణించారు. దీని గురించి ఎక్కువ భయపడిన కూడా భయపడతారు. రాహు ఏదో చేస్తాడు, కేతు ఏదో వైరాగ్యాన్ని ఇస్తాడు, ఎవరో ఒకరి ఇంట్లో చనిపోతారు, ఇవన్నీ దీని గురించి కొంచెం చెప్తారు. ఈ రెండు గ్రహాలకు భారతీయమైనటువంటి రాశి చక్రం లోపల స్థానం ఇవ్వలేదు. ఇవి ఛాయలుగా ఉంటున్నాయి, అవి మారుతున్నాయనే విషయం గమనించేసి ఆ ప్రదేశం లోపల వేరువేరు గ్రహాలు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పేసి మనం గతంలోనే చెప్పుకున్నాం. రాహు ఉత్పత్తి, కేతు ఉత్పత్తి అనేటటువంటి విధానం అంతా కూడా మనం కేవలం వ్యూ కోసం చెప్పినటువంటివి, కానీ సృష్టి లోపల ఒక ప్రత్యేకమైన సెన్సిటివ్ పాయింట్స్ అంటాం వాటి అంటే. ఇది వాటిని నోట్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. రాహు కేతువు అనేటటువంటి రెండు గ్రహాలు ఛాయలుగా ఉండటం వల్ల మనస్సుకు ఉండేటటువంటి రెండు రకాల పార్శ్వాలుగా దాన్ని స్వీకరించే విధానం పెట్టారు. ఈ పార్శ్వాలుగా స్వీకరించినటువంటి విధానం లోపల రాహువుని ముందుగా చూద్దాం. రాహువు సంబంధించినటువంటి భావాల లోపల ఆశ అనేటటువంటిది మనిషికి మనస్సుకు ఉండేటువంటి ఒక పార్శ్వం. ఆశ సాధారణంగా చంద్రుడికైనా ఉంటుంది, ఇతర గ్రహాలకు కూడా ఉంటుంది. కానీ అత్యాశ దురాశ అనేటటువంటి తత్వం ఒకటి మనలో లోపానికి సంకేతం అవుతుంది. అంటే మన మీద ఎప్పుడైనా కానీ మన మనస్సు ప్రశాంతంగా హాయిగా ఉన్నప్పుడు ఆశలు ఏమి ఉండవు. ఏదో మనం కోల్పోయాము అనే భావన ఉన్నప్పుడు తొందరగా అదంతా సాధించుకోవాలి అనే భావన వస్తుంది. అందుకని నేను అత్యధికంగా సంపాదించాలి అనే భావనతో కూడుకున్నటువంటిది రాహుగ్రహానికి సంకేతంగా వస్తుంటుంది అన్నమాట. అందుకని రాహువును ఈ రూపంలో దురాశ గ్రహము అనే పేరుతో పిలుస్తూ ఉంటుంటారన్నమాట. ఈ దురాశగ్రహానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా చూసి తర్వాత రోజుల లోపల నిజానికి ఆ రాహువే ప్రత్యేకంగా అన్ని లోపాల కారకుడు అని చెప్పేసి క్రియేట్ చేయడం అనేది మొదలవుతుంది. అయితే సరాహు సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల ఇతర గ్రహాలు తమ యొక్క ప్రభావాన్ని కొంత తగ్గిస్తాయి అనిపించేటువంటి భావన ఫలిత జ్యోతిషంలో కొంతవరకు చెప్పడం సహజమైనప్పటికీ ఈ తత్వాన్ని మాత్రం అంత ఎక్కువగా స్వీకరించాల్సినంత అవసరం లేదు. మనకు కాలానుగతికమైనటువంటి కొన్ని ఆధునిక వ్యవహారాల మీద ప్రభావం చూపించగలిగిన వాళ్ళే తప్ప ఏదో సమూలమైనటువంటి ఈ మిగిలిన 5-6 గ్రహాలు చెప్పినంత బలమైనటువంటి స్థితి కలలేదు. కారణం దీనికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అందుకనే మనకు రాహు పరిష్ఠేత సంప్రాప్తే రాహు పూజాంచకారేత రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుః పీడోపశాంతే అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ చక్షుః పీడ అని చెప్పేసి అనే భావన కంటికి సంబంధించిన రోగాలు అనేటువంటి బాహ్యార్థంలో కనపడతాయి. అంటే కంటికి సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు బాహ్యార్థంలో రాహువుకు సంబంధించిన విధానం చెప్పక్కర్లేదు. రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన ఏదో రూపంలో కనపడతాయి. ఇవి కాదు, చక్షు భావన మనస్సు నుంచి చూసే చక్షు. కన్ను చూడదు, కంటికి కన్ను అయినటువంటి మరొకరు చూస్తారు. ఆ చూసేటటువంటి విధానం లోపల లోపం చక్షుపీడ.
అందుకని అటువైపు నుంచి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. ఆ చూసే దృష్టి లోపల ఇందాక మనం ఉన్నట్టుగా ఆశాతత్వం అనేది ఉంటుంది కాబట్టి ఆ రూపంలో కనిపించేటువంటి తత్వం ఈ రాహుగ్రహానికి సంబంధించి. దీనికి కూడా రాశిచక్రంలో ఆధిపత్యాలు ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి పెట్టుకోవచ్చు అని చెప్పేసి సూచనలు మనకు ఉన్నప్పటికీ కూడా భారతీయం లోపల మాత్రం, పరాశర తత్వం లోపల మాత్రం దాన్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయలేదు. అందుకని చెప్పేసి మనం కూడా దాన్ని లేకుండా చూడటం అనేది బాగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో మనం చెప్పుకున్నట్టుగానే ఒక క్యాన్సర్ వ్యాధి ఉంది అనుకోండి, ఉదాహరణ గురుగ్రహంతో కలిసినప్పుడు వచ్చేటటువంటిది, కుజుడు కానీ రాహువు కానీ ఆ గురువుతో కలిసినప్పుడు ఆ గురువు యొక్క ప్రభావాలను వీళ్ళు తగ్గిస్తున్నారు. శుక్రునితో కలిసినప్పుడు ఈ హార్మోన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. బుధునితో రాహువు కలిసినప్పుడు ఈ ఇదేంటి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. తాను పనిచేయలేనటువంటి ప్రదేశాలు ఏమైనా ఉండేటట్టయితే రవితో కలిసినప్పుడు చేయలేడు, కానీ చంద్రుడితో కలిసినా కానీ మనస్సు లోపల ఒత్తిడిని క్రియేట్ చేసేసి మానసిక రోగాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే కలిసినప్పుడు చేసేటటువంటి దోషాలే తప్ప స్వతంత్రంగా ఫలాన రాశుల్లో ఉన్నాయి కాబట్టి ఇది దోషం చేసి తీరుతుంది అనడానికి ఎక్కువగా మనకు కనిపించదు అన్నమాట. ఎక్కువగా అయితే అదే రాహు అతి దేవత మంత్రము రాహుకు సంబంధించిన దాంట్లో మామూలుగా రాహు దోషము అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నామో దుర్గాదేవతకు సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. చండీ హోమాలు నిర్వహించే సంప్రదాయం మనకు ఉంటుంది. ఎట్లా చండీ హోమాలు చేసుకుంటాం, శ్రేష్టత్వం కోసం శక్తి కోసం చేసే చండీ హోమం కాబట్టి శక్తిహీనత్వం వస్తే శక్తి పెంచుకోవడానికి మనస్సు యొక్క శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడే హోమంగా దుర్గా పూజ ఉంటుంది. కనీసం వ్యక్తిగతంగా ఈ రోజుల్లో చదువుకోదగిన ప్రతి వాళ్ళు కూడా దుర్గా సంబంధమైనటువంటి సప్త శ్లోకిని పారాయణం చేయడం, అట్లీస్ట్ 7 శ్లోకాలను రోజుకో ఉదయం 21 సాయంత్రం 21 లేకుంటే ఉదయం 11 సార్లు సాయంత్రం 11 సార్లు కనీసం చదువుకోగలుగుతూ ఉంటుంటే అద్భుతమైనటువంటి శ్లోకాలు అవి, 7 శ్లోకాలు కూడా. అటువంటి శ్లోకాలను పారాయణం చేసుకున్నా కానీ రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు మనకు తిరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. దుర్గా సంబంధమైనటువంటి పూజలే కాకుండా అంటే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, దుర్గా చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, లేదా ఈ గ్రామదేవతలన్నీ కూడా దుర్గా స్వరూపాలుగా మనం ఉంటాయి కాబట్టి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయటం కూడా ఈ దోష నివారణకు సంకేతం అవుతుంది. ఇక వైదిక మంత్రం వైపు కనుక మనం వచ్చేటట్టయితే కయానశ్చిత్ర ఆభూవధూతి సదావృత సఖ కయాశిచిష్టయావృత అనేటువంటి మంత్రం ఉంది. ఇది రాహుగ్రహానికి మంత్రంగా చెప్తూ ఉంటుంటాం. సృష్టికి సంబంధించినటువంటి వేరువేరు కిరణాలు ఉంటుంటాయి మనకు. కుజగ్రహ ప్రభావాల వల్ల, ఇతర గ్రహ ప్రభావాల వల్ల, కుమారస్వామి ప్రభావాల వల్ల ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి అనేది ఒకటి మన చుట్టూ ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి అంతా కూడా సర్పరూపంలో చూడటం అనేటటువంటిది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. ఈ రాహువుకు ఆ సర్పాలను అధిదేవతగా చూసే సంప్రదాయం ఉంటుంది అన్నమాట. గౌహు ఒకటి అంటే గతికి సంబంధించిన విధానం ఒకటి, సర్ప సంబంధమైనటువంటి ప్రత్యేక దేవత రెండు చూస్తుంటాం. అందుకని ఆయంగౌ పృష్ణక్రమే దశ నన్మాతరం పునః పితరంచ ప్రయంచువహ అనేటటువంటిది ఏమో మనకు గౌహు అంటే గతికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా ఒకటి చెప్పడం అనేది రాహుగ్రహ అధిదేవత సంబంధమైనటువంటిది. ఇంకా ప్రత్యేక దేవతకు నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః అనే మాట. కేవలం ఇది సర్పాలు అనే భావంతో చూడకుండా సర్ప సంబంధమైనటువంటి కిరణాలు, విద్యుదయస్కాంత తరంగ శక్తి, ఇటువంటి భావాలను మనము రాహుగ్రహాన్ని ప్రార్థన చేస్తే ఈ కిరణ భావనంతా కూడా, ఈ శరీరానికి కూడా అవన్నీ కావాలి, ఈ శరీరానికి అవన్నీ కావాలి కాబట్టి ఆ కిరణాలన్నీ ఈ శరీరంలో కనుక సక్రమంగా ఉండేటట్టయితే ఈ శారీరక రోగాలు, ఈ భావాల సంబంధమైన రోగాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి రాహుగ్రహానికి ఆ పూజ అన్నమాట. రాహుగ్రహం ఏ స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది? సాధారణంగా లగ్నంలో కనుక ఉండేటట్టయితే అధికంగా దురాశలు ఉంటుంటాయి. వీళ్ళకి ఏంటంటే రాహు సంబంధమైన బేసిక్ నేచర్ ఏంటంటే ఒక స్థిమితత్వం లేకపోవటం, ఒక దగ్గర ఉండకపోవటం, ఏదో సాధించాలని చెప్పేసి పరిగెత్తడం, ఎప్పుడు కూడా పరిగెత్తడమే. ఈ పరిగెత్తే విధానం అంతా కూడా ఏంటంటే 100% దాని నుంచి ఏదో ఆశించి సాధించి తీసుకొచ్చి పెట్టేది అయితే ఏమి ఉండదు. అక్కడ ఏముండకుండా ఏం చేస్తూ ఉంటుంటారు వీళ్ళంటే కాసేపు వస్తుంటుంది వెంటనే, అంటే ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్ళాలి, మనం హైదరాబాద్లో ఉన్నవాళ్ళం విజయవాడ దాకా వెళ్ళాలి. వెళ్ళాలి అనుకున్న తర్వాత సూర్యాపేట దాకా వెళ్ళిన తర్వాత కొంతవరకు అబ్బా వెళ్ళాలా అనిపించవచ్చు. తర్వాత కోదాడికి వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు, కాలం పోయింది, ధనం పోయింది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది దీనికన్నా ఆ పని ఇంకా బాగుంది అంటాడు. ఆ పని కోసం మళ్ళీ బయలుదేరి ఏ మోహన్ గారో వెళ్తాడు. అక్కడ దాకా పోయిన తర్వాత మళ్ళీ సగంలో ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు. అంటే ఎవరు ఏది చెప్తే దానికి లోబడిపోవటం అనేటటువంటి ఒక భావన వస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది, ఈ దశలు వచ్చినప్పుడు పరిగెత్తడం, సగం దూరం వెళ్ళటం, మళ్ళీ ఇంకో దానికి లోబడిపోవటం, మళ్ళీ ఇంకో వైపు వెళ్ళటం, మళ్ళీ లోబడిపోవటం, మళ్ళీ వెళ్ళటం, చిట్ట చివరికి దశ అయిపోయిన తర్వాత నువ్వేం చేసావయ్యా అంటే అన్నీ చేశాను కానీ ఏది సాధించలేకపోయాను అంటాడు. ఇది జరిగేటటువంటిది.
ఇటువంటి పనులు లగ్నంలో ఉన్నాడనుకోండి, లగ్నంలో ఉండేటట్టయితే ఇట్లా తిరిగిపోవటమే జీవితంలాగా మారిపోతుంది. ద్వితీయంలో ఉంటే ధనాన్ని కూడా అట్లాగే పాడు చేసుకుంటూ ఉంటుంటాడు. తృతీయంలో కనుక ఉండేటట్టయితే ఇతరుల సహకారం కావాలని కోరుకుంటుంటే కొద్దో గొప్ప లభిస్తుంది, కానీ ఆ సహకారం అయినా కానీ ఆశించినంత బలంగానైతే రాదు, మీడియంగా వస్తూ ఉంటుంది. చతుర్థంలో ఉండేటట్టయితే వాహన గృహాదుల వల్ల వచ్చేటటువంటిది సంతుష్టి కన్నా ఇది కాదు అది అది కాదు ఏదని చెప్పేసి మార్చుకుంటూ పోవటమే తప్ప, ఈ వాహనం కొంటాడు దీనికన్నా అది బాగుంటుంది దానికన్నా అది బాగుంది అనుకుంటాడు, ఏది సంతృప్తిని ఇవ్వదు చివరికి. అంటే నిజానికి వాహనంలో ఎక్కి కూర్చొని ప్రయాణం చేయడమే నా ధర్మం అనుకోరు అన్నమాట. ఇది ఎక్కిన తర్వాత 2 రోజుల్లోనే ఇది మోహం పొందుతుంది, ఇంకో దానికి వెళ్ళిపోతాడు. అంటే మైండ్ ఇక్కడుండి దాంట్లో ఆలోచిస్తూ ఉంటుంది. పంచమంలోకి వెళ్ళేసరికి సంతాన సంబంధ దోషంగా మన వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, అటు కుజుడైనా ఇటు రాహు అయినా కానీ సంతాన సంబంధ దోషంగా ఉండి అందుకని సర్పాలను ప్రతిష్ఠించాలని అదని ఇదని చెప్పేదంతా ఈ రాహు సంబంధంగా చెప్తూ ఉంటారు. దానికన్నా ఎక్కువగా శరీరం లోపల శక్తి పెంచుకోవాలి, యోగా ప్రాణాయామాలు నిర్వహించాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి చేస్తూ మిగిలిన పనులన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. శిష్ట రాహు లోపల కొంత పోటీల్లో నిలబడే తత్వం కనపడుతూ ఉంటుంది. కొంతవరకు పర్వాలేదు, ఆశించినంత గొప్పగా కాకుండా కొంతవరకు పోటీలో నిలబడతారు. సప్తమ రాహువు వల్ల సామాజిక అనుబంధాలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగానే పిచ్చి పిచ్చిగా తయారవుతాయి, పని లేని వ్యక్తుల పరిచయాలు ఉంటాయి, దానివల్ల తమకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏమంటాము దుర్వ్యసనాలకు కొంతవరకు కూడా లోబడే అవకాశం ఉంటుంది, తాగడు పేకాటలు వ్యవహారాలన్నీ కూడా. ఆ తర్వాత అష్టమ భావంలో ఉండేటప్పుడు అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా రాహు అష్టమంలో ఉండేసరికి శారీరకంగా వచ్చేటువంటి ఆలోచన విధానాల వల్ల వచ్చే లోపం ఇదంతా కూడా ఒక అంగమని ప్రత్యేకంగా లేదు దీనికి. ఏ అంగం లోపల దానికి ప్రత్యేకమైన ప్రభావం ఏ గ్రహంతో కూడుకుని ఉందో దాని ప్రభావం ఏ రాశిలో ఉందో ఆ రాశికి సంబంధించిన కాలపురుషాంగం దెబ్బతింటూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత నవమానికి వచ్చేసరికి మాత్రం దూర ప్రాంతాలకు ప్రయాణం చక్కగా చెప్పబడింది. పూర్వకాలంలో ఇది సంప్రదాయ బాహ్యం అని చెప్పేసి అని అన్నారు, మ్లేచ్ఛత్వం అని చెప్పేసి అన్నారు. ఈ కాలంలో అది విశేషంగా అందరూ అమెరికాకి వెళ్తున్నారు కాబట్టి నవమ రాహు కనపడగానే దూర ప్రాంతాలకు వెళ్తాం. అంటే ఇక్కడ భారతీయ సంప్రదాయంతో కూడుకున్నటువంటి అంశాల కన్నా ఇతర సంప్రదాయాలు ఇష్టమవుతాయి అని చెప్పేసి చెప్పడం అన్నమాట. అక్కడ ప్రయాణమే చివరికి. దశమంలోకి వచ్చేసరికి అనేక రకాల వృత్తులు ఒకేసారి నిర్వహించవలసి రావటం ఉంటుంది. చాలా పనులు పూర్వకాలంలో పెండింగ్లో ఉంటే దశమ రాహువులు వస్తారు, అన్ని పనులు ఈ జన్మలో ఒకేసారి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉండాల్సి వస్తుంది. అన్ని బాధ్యతలు బాగా ఎక్కువగా కావటం కానీ లేదా జీవితంలో 4-5 రకాల వృత్తులు మారటం కానీ, ఒకే వృత్తిలో జీవితం స్టార్ట్ అయిన జీవితం ఎండింగ్ వచ్చేసరికి ఒకే రకమైన వృత్తి ఉంటుంది వీళ్ళకు. లాభంలోకి వచ్చేసరికి సరే అన్నిటి వల్ల కొద్దో గొప్ప లాభాలున్నా వ్యయంలో ఉంటే కూడా ఇటువంటి ప్రయాణాలు ఉంటాయి. మళ్ళీ వ్యయ ప్రయాణాలు కూడా నవమల నాటివే ప్రయాణం, వ్యయరాహు అయినప్పుడు కూడా దూర ప్రాంతాల ప్రయాణం ఉంటుంది, పనిలేని విషయాల ఖర్చులు పెట్టడం ఉంటుంది, వ్యసనాల ఖర్చులు పెట్టడం కూడా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా 12 రాశుల్లో కనిపించేటటువంటి రాహు యొక్క ప్రభావాలు ఉంటుంటాయి మనకు. దీని అధిదేవత పంచదేవత మంత్రము శ్లోకము, మంత్రము మనం చెప్పుకున్నాం కానీ దీనికి శ్లోక సంబంధమైనటువంటి భావనలో మాత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్థనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణవామ్యహం అనేటటువంటి శ్లోకం మనకు లోకంలో అందరూ చెప్పుకునేటువంటి పౌరాణిక మంత్రంగా మనం చెప్పుకోవాలి. దీని దానాలు దీని హోమాన్ సంబంధించిన సమేతలు ఏంటి? దీనికి సంబంధించినటువంటి దానం అంతా కూడా మనకు మినుములకు సంబంధించినటువంటిది దానం మనకు పూర్వకాల నుంచి చెప్పబడేటువంటిది. అయితే ఆధునికంగా కొంత మార్చి కూడా దీన్ని చేసుకోవచ్చు. మినుములు అనేటటువంటిప్పుడు దాన్ని మళ్ళీ తయారు చేసుకోవటం ఇబ్బంది పెట్టుకోవటం కన్నా దాన్ని మినపగుళ్ళను మినపప్పుగా దానం చేసి కొంత చోట్ల ఇవ్వచ్చు. అనాథాశ్రమాలకు అన్నదాన సత్రాలకు వాటికి అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు ఈ రోజుల్లో మనకు గారెలు ఇడ్లీలు లాంటివి తయారు చేసి దానం చేసే విధానం కూడా ఉంటుంది కాబట్టి అవి కొన్ని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ రూపం లోపల కొంతమందికి సప్లై చేయడం కూడా ఒక రకంగా దీనికి సంబంధించిందే అవుతూ ఉంటుంది అన్నమాట. మినప సున్నుండలు కొన్ని ఉంటాయి, అవి కూడా మనం స్వీట్స్ రూపంలో దానం చేసే సంప్రదాయం వల్ల ఈ లోపం కూడా మనకు బాగా తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. సమిదలు అనేటటువంటి దీనికి గరికతోనే ఇక్కడ మనకు హోమం చేసే సంప్రదాయం ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా గరికను చేసే సంప్రదాయం మనకు ఉంటుంది. గోమేదిక రత్నాన్ని ధరించే సంప్రదాయం ఉంటుంది. నీలాంబరాయ విద్మహే శూలధరాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం కూడా దీనికి మనకు కనపడుతూ ఉంటుంది. ఏదేమైనా మొత్తానికి దుర్గాదేవతకు సంబంధించినటువంటి ఆధిపత్యంతో కూడుకున్నటువంటి రాహు కాబట్టి దుర్గా పూజ బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాహుకు సంబంధించినటువంటి దోషాలు కొన్ని తగ్గేటువంటి అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. కేతు గ్రహానికి సంబంధించి సార్ దాని యొక్క అధిదేవతలు, కేతువు సంబంధించినటువంటి అధిదేవత కేతువు మొత్తానికి అయితే మనకు
ఇక్కడ దురాశ ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ మనకు ఏది దొరకదు అనుకున్న వాడు నిరాశగా కనిపించే సంప్రదాయం మనకు ఉంటుందన్నమాట. కేతుగ్రహానికి సంబంధించిన విధానం లోపలనే మనకు దొరకట్లేదు కాబట్టి ఏదైనా వస్తువు ఈయననేమో దొరకాలని చెప్పేసి ఆశ ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు కాబట్టి అది ఇంకా అటువంటిదే, ఈ లోకం అంతా ఇటువంటిదే అనేటటువంటి ఒక నిరాశతత్వంతో కూడుకుని ఉన్నారు. అందని ద్రాక్షలు పులన అంటుంటాం కదా, ఆ అందని ద్రాక్షలు పులన అనే తత్వంతో కేతుగ్రహం కనపడుతుంటుంది. అందుకనే కేత్వరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి మనకు అదేంటే జ్ఞానపీడోపశాంతి అని చెప్పేసి అని అంటారు. అంటే ఈయనకు కావాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం వచ్చేటట్టయితే చక్కని ఆలోచన విధానం ఏర్పడుతూ ఉంటుంది, అది గురువుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. లేకపోయేటట్టయితే ఏంటి, ఒక వైరాగ్యము అనేది గురువు అయితే ఈయనకు విరక్తి అనేటటువంటి ప్రశ్న ఉంటుంది, బా ఏం చేస్తాం ఏమిటి అని అనుకుంటూ ఇటువంటి భావాలోచనప్పుడు ఏమైపోతుంది, మనసులో భావన ఉంది అనుభవించలేక దాన్ని సప్రెస్ చేస్తాం. సప్రెస్ చేస్తే అది చిత్తంలో నిండిపోతుంది. ఈ చిత్తంలో నిండిపోయింది వచ్చే జన్మకు మళ్ళీ రావాల్సి వస్తుంటుంది. జ్ఞానం కలిగిన వాడు దాంట్లో చిత్తంలో నుంచి కూడా తీసిపారేస్తారు, దాన్ని వీడేమో దాచిపెట్టుకుంటాడు. దాచిపెట్టుకొని అది దొరికింది కదా దొరకట్లే అనుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. ఇంట్లో కూర్చున్నా కానీ అదే గుర్తొస్తూ ఉంటుంది, ఎవరైనా కనపడ్డా కానీ చూసావో వాడు ఏమంటాడో ఇది చెప్పేసి చెప్పుకుంటూ కూర్చుంటాం అన్నమాట. అందుకని ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. కేతువుకు మంత్రంగా మనకు వైదిక మంత్రంగా చెప్పేటటువంటిది కేత వేపేషో మర్యా అపేషసే సంషద్భిరజాయత అనేటువంటి మంత్రాన్ని మనకు కేతు అసలు మంత్రంగా చెప్పే సంప్రదాయం ఉంది. చిత్రగుప్తుణ్ణి మనకు ఈయనకు అధిదేవతగా చెప్పే సంప్రదాయం ఉంది. చిత్రగుప్తుణ్ణి చిత్రముగా గుప్తముగా మన భావాలు దాచిపెట్టేవాడు అనేటటువంటి భావన మనకు లోకంలో ఉన్నది కాబట్టి చిత్రగుప్తుడు అని చెప్పేసి అని సచిత్ర చిత్రం చితయం తమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధాం చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్కృణతేయువస్వ అనేటువంటి మంత్రం ఉంది. చిత్రభావనలు అన్నీ కూడా అందుకని ఈయనకు రంగు కూడా తీసుకుంటే చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం అంటాం. రాహువుకు పొగవర్ణం చెప్పేటట్టయితే కేతువుకు ధూమ్రవర్ణం చెప్పేటట్టయితే ఈయనకు చిత్రవర్ణం అని చెప్తారు. అనేక రకాల రంగులన్నీ కలిపితే ఈయనకు వచ్చేటటువంటి రంగు చిత్రవర్ణంగా చెప్పేటువంటి సంప్రదాయం మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. ఇట్లా ఈయనకు సంబంధించినటువంటి అదేంటి హోమ సంబంధమైన సమిత కూడా దర్భగా చెప్తూ ఉంటుంటారు. దర్భను హోమంలో వేయటం అనేటటువంటిది ఇప్పటి రోజుల్లో దర్భలు దొరకటమే కష్టం, కానీ పూర్వకాలంలో ప్రత్యక్ష దర్భను తీసుకొచ్చేసి హోమం చేసే సంప్రదాయంగా కనపడుతుంటుంది. దీనికి అధిదైవంగా మనం మీరు ఇందాక అడిగినట్టుగా చెప్పేటట్టయితే గణపతిని మనం బుధునికి అధిదైవంగా చూసే సందర్భాల్లో కనపడ్డా కానీ ఈ కాలంలో బుధునికి చెప్తున్నా అసలు కేతువుకే గణపతి అధిదైవంగా చెప్పబడుతూ ఉండదన్నమాట. గణపతికి సంబంధించిన అధర్వ శీర్షము బాగా పారాయణం చేసుకుంటూ ఉండటం లేదా గణపతి అభిషేకం సంకష్టహర చతుర్థి లాంటి వ్రతాలు చేసుకుంటూ ఉండటం లాంటి లోపాల వల్ల ఈ కేతు యొక్క లోపాలను మనం తగ్గించుకునేటువంటి అవకాశం మనకు బాగా కనపడుతూ ఉంటుంది. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతుం ప్రణమామ్యహం అని చెప్పేసి అని అన్నీ గడ్డికి సంబంధించిన పలాశం అంటే దర్భ సంబంధమైనటువంటి అంశం ఇటువంటివన్నీ కూడా కూడుకున్నటువంటిది అని చెప్పేసి అని ఈయనకు చెప్పేటన్నమాట. అట్లాగే స్థానాలు అంటే ఏమేమి వస్తుంది సార్? ఈ కేతువుకు సంబంధించిన దాంట్లో లగ్నంలో ఉంటే పూర్తి నిరాశ, ఎప్పటికీ కూడా ఇది లేదు అది లేదు వాడట్లా వీడిట్లా అనుకుంటూ ఉండటమే తప్ప సాధించేది తక్కువగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉంటే కుటుంబ సంబంధమైనటువంటి దాంట్లో కూడా ఎవరో కుటుంబ వ్యక్తుల వల్ల కలిగేటటువంటి చిన్న నిరాశనే ఆ విధంగా అంటే కుటుంబ ద్వితీయ స్థానం ఎప్పుడు కూడా కూడబెట్టుకోవాలి. బంధువులను కూడబెట్టుకోవాల్సిందే, డబ్బును కూడబెట్టుకోవాలి, మాటను కూడబెట్టుకోవాలి. ఈ మూడింటిని కూడా వాక్ ప్రకటనాశక్తి లోపల ఒక నిరాశ ఉంటుంది. ధనాన్ని కూడబెట్టుకోవటం దాంట్లో కూడా స్పష్టత లేక పోగొట్టుకుంటూ ఉండడం, ఆ తర్వాత బంధువులు కూడా అట్లాగే ఉంటుంటారు కదా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు అన్నమాట. తృతీయ స్థానానికి వచ్చేసరికి ఎవరైనా ఒక గొప్ప కొంచెం బాగా ఉంటే అదో ఏదో కొంత ఆధ్యాత్మికవేత్తలతో ఎవరితో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కొంచెం సమానంగా ఉండి లేదా సాధువులు ఉంటుంటారు కదా, సాధు సంతువులు అక్కడిక్కడ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికన్నా పోయి కూర్చుంటూ వాళ్ళ సహకారం తీసుకుంటూ ఉండే సంప్రదాయం కనపడుతూ ఉంటుంది. చతుర్థంలో గృహ వాహన యోగాలు ఇవన్నీ కూడా అంతంత మాత్రమే. చతుర్థంలో కేతువు లాంటి కాబట్టి కానీ ఏదైనా చెడ్డగ్రహాలు కనపడగానే మానసికంగా దే హ్యావ్ టు ప్రిపేర్ దట్ సుఖాల మీద నేను దృష్టి పెట్టుకోకూడదు, సుఖం కావాలని కోరుకోవద్దు. ఇక్కడ ఉన్నా అక్కడున్నా ఒకసో నీడను పవ్వలించి ఒకసో నొప్పారు పుసిపోయి ఎక్కడున్నా కానీ నాకు ఒకటి ఇవాడు ఇట్లా ఉందని నేను ఆనందపడే మరుక్షణం లోపల కింద ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయనకు కూడా అటువంటిదే. పంచమ కేతువు కూడా సంతాన సంబంధమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు, సంతోషం సంతృప్తిని కూడా ఇవ్వదు,
పారలేదు, ఏదో పుడతారు, పెరుగుతారు, పోతారనమాట. అంతవరకే శిష్ట సంబంధమైనటువంటి కేతు వల్ల కూడా పోటీల లోపల విజయం సాధించలేక ఇబ్బంది పడుతూనే ఉంటుంటాడు. ఇక్కడ కూడా ఉన్నంతలో బెటర్. అంతవరకే శిష్ట అష్టవ్యయాలు కొంచెం చూడటం విషయం లోపల, సప్తమానికి సంబంధించిన కేతు విషయంలో సామాజిక అనుబంధాల లోపల ఎట్లయినా లోపం ఏర్పడుతూనే ఉంటుంది. ఆశించినంతగా ఎదుటివాళ్ళ సహకారం దొరకదు మనకు. అష్టమ సంబంధమైన కేతు అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటుంటా. డెఫినెట్గా ఏదో రకమైనటువంటి మానసిక రోగాలకు అది కారణమవుతూనే ఉంటుంది. అష్టమ నవమ సంబంధమైన కేతువులకు వచ్చేసరికి మాత్రం కొంత దూర ప్రయాణాలకు ప్రయాణం, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు. తృతీయ కేతువు కానీ సప్తమ నవమ కేతువు కానీ ఈ తీర్థయాత్రలు బాగా చేయటం ద్వారా వాళ్ళకి ఈ లోపాలు కొంతవరకు తగ్గే అవకాశం, అటువంటి పనులు చేయడానికి ఇది స్కోప్ ఉపయోగపడుతుంటుంది. దశమ కేతువు వృత్తి వ్యవహార పరంగమైనటువంటి ఉద్యోగాదుల వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా దాని మీద ఒక నిరాశ ఉంటుంది. ఇదన్నీ చేస్తున్నా ఏం లాభం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అట్లని పోగొట్టుకుంటామా, పోగొట్టుకోలేము. కానీ అక్కడ కూర్చున్న తర్వాత ఏ ఆఫీసులో సరిగ్గా లేడు, ఏ వాడు లేడు, అక్కడ కూర్చొని ఏం చేస్తాం, వాడు అంతే వీడింతే అయినా తప్పదు కదా, ఏం చేస్తాం తప్పదు కదా అనుకుంటూనే అన్ని పనులు చేయాలి, చాలా పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. రాహువులోనేమో ఆశ కొద్ది చేయాలి, లేదా కర్మ ప్రకారం ఇక్కడ ఫ్రస్ట్రేషన్తోనైనా కానీ ఎలాంటి డ్యూటీ అనమాట. అది లాభంలో ఉంటే ఎట్లాగే లాభాలు, ఎంతో కొంత లాభాలు ఉంటాయి, అది కూడా ఆధ్యాత్మిక లాభాలే. ఈ నిరాశ కొంచెం తగ్గుతుంది అని అర్థం లాభం అంటే. వ్యయంలో ఉండేటట్టయితే మాత్రం తీర్థయాత్ర గమనం అంటాం. ఇంకోవైపు నుంచి పరిపూర్ణమైన మోక్షత్వ స్థితికి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ గనక వాడి మీద ఏ గురువు లాంటి వాడిని దృష్టి ఇంకేదైనా గనక ఉంటే, దృష్టి కలిసి ఉండటం కాదు, దృష్టి లాంటివి ఉండేటట్టయితే ఆ భావం మీద కొంతవరకు ఈ అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. కేతు వ్యయంలో ఉండేటట్టయితే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి అని లోకం లోపల జ్యోతిషం చూసి ఏమైపోయిందంటే ఆ గ్రహం అక్కడ ఉంటే అది ఉండి అని కారకత్వం రాస్తారు కదా, రాసేసి చూసేసి ఇంకా మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే అర్థం తెలియాలి కదా, కనీసం ఏ విషయం తెలియకుండా నాకు మోక్షం అంటే మోక్షం మీరేది అనుకుంటే అటువంటి మోక్షం వస్తుంది పోండి అని చెప్తూ ఉంటుంటాం అనమాట. అందుకని మోక్ష స్థితి వైపు వెళ్ళటానికి స్కోప్ ఏర్పడేటటువంటిది వేయంలో ఉంటుంది. లేకపోయేటట్టయితే ఆ స్థితి వరకు చేరకపోతే చిన్న అనారోగ్యాలు మళ్ళీ వస్తూనే ఉంటుంటాయి వీళ్ళకు. దీని దానాలు సమిధల గురించి సాధారణంగా సమిధలు అనేవి దర్భ అనేది ఇందాక అనుకున్నాం. దీనికి దానానికి సంబంధించినటువంటి అంశంలోనైతే సాధారణంగా పూర్వకాలంలో కులుత్త ధాన్యం అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ కులుత్త ధాన్యం అంటే ఉలువలు, ఉలువలు దానం చేసే సంప్రదాయం. సాధారణంగా పశువులకు ఈ ఉలువలు పెట్టడం అనేటటువంటి విధానంలో ప్రగుంతుంది కాబట్టి ఆ పశు సంపద కోసం తాము చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా కేతు గ్రహానికి సంబంధించిందే అవుతుంది. పశువులకు గడ్డి వేయటం, చెట్లు పెట్టాలని గడ్డి వేయటం, పశువులను కాపాడటం, పశు సంపదను వృద్ధి చేయటం అనేటటువంటిది, పక్షులకు దానం చేయటం, ఈ గింజలు వేయటం లాంటివి, పశు పక్షులకు ఆహారం పెట్టడం అనేటటువంటిది కేతుగ్రహ దోషాలకు ముఖ్యమైనటువంటి నివారణ. ఉలువలు అంటే ఎంతమంది మనం ఉలవచారు లాంటివి కాచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా తగ్గిపోతున్నారు. కాబట్టి ఆ పనిని కనుక గోపూజ, గోవృద్ధి, గో వ్యవహారము, అట్లాగే పక్షులకు ఆహారాలు వేయటం లాంటివి ఏవైతే ఉంటుంటాయో ఈ కేతుగ్రహ దోష నివారణకు చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి అంశాలుగా మనకు మారుతుంది. దర్భ అనేటటువంటిది హోమ సమిధిగా మనం పెట్టుకుంటూ ఉంటుంటాం అనమాట. వైడూర్యం మనకు పెట్టుకునేటటువంటి ఉంగరంగా కనపడుతూ ఉంటుంది. వస్త్రం చిత్ర వస్త్రంగా మన వాళ్ళు చెప్పేటువంటి సంప్రదాయం ఉంటుంది అన్నమాట. ఏదేమైనా రాహుగ్రహానికి సంబంధించిన దాంట్లో మనకు దురాశ, కేతుగ్రహానికి సంబంధించిన దాంట్లో నిరాశ అనేటటువంటి రెండు కూడా మన మనస్సుకు సంబంధించిన రెండు పార్శ్వాలు లాంటివి. కాబట్టి ఈ రెండు కూడా ఎక్కడైతే ఉంటుంటాయో ఆ భావాల మీద లోపం ఉంటుంది. అదేవిధంగా ఏ గ్రహాలతో కలుస్తాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ డిగ్రీల దూరం, ఛాయలంటే మరీ దగ్గరగానే ఉండాలి, 12 డిగ్రీలు కూడా కాదు, 4-5 డిగ్రీల దూరంలో ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంతవరకే మనం చూడాలి తప్ప, ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కాలసర్ప దోషం, ఈ రాహువల్ల ఈ దోషం వచ్చేసింది, వీనికి ఇట్లయిపోయాడు ఇట్లయిపోయాడు అని చెప్పేసి అని రాహుకేతువులు 7 నెలలకు చోట మారిగా మారుకుంటూ ఈ వక్రంగా తిరుగుతూ ఉంటుంటాయి. అవి నేచురల్వి. దాని ప్రభావం అనేటటువంటిది ఉండేటటువంటి స్థాయికైనా మనం ఎక్కువ చెప్తున్నాం సమాజంలో కూడా ఫీల్ అవుతున్నాం. అది ఇంకోటి ఈజీగా చూడటానికి ఉంది కదా అని కాలసర్ప దోషం అంతా నిత్య జీవితంలోకి మార్చేస్తాం. కాలసర్ప దోషాలు నిత్య జీవితానికి సంబంధించినవి కావు, అవి దేశగోచారానికి సంబంధించినవి. అది కూడా ఆ రెండు చుక్కల మధ్య లోపల ఉండే గ్రహాల వల్ల, ఒకే వైపు బలం పెరగటం, ఇంకోవైపు బలం మొత్తం తగ్గడం అనేది దానివల్ల ఏర్పడేటువంటివి. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకునే ఈ మంత్ర వ్యవహారాలు, అటు గణపతి, అటు దుర్గా, ఇటు గణపతి, ఈ రెండు మంత్ర ధ్యానాలు కనుక చేసేటట్టయితే ఈ కేతు సంబంధమైనటువంటి దోషాలు అన్నీ కూడా, రాహుకేతువులకు సంబంధించిన దోషాలు మనకు తొందరగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. గురుగారు చాలా బాగా రాహుకేతువుల గురించి మా విపులీకరించి చెప్పారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.